ఇప్పుడు దీనిలో తొక్క అంటే సాధారణంగా రే మన తెలంగాణలో తొక్క అంటే పచ్చడి, అదే ఆంధ్ర సైడ్ ఏంటంటే పచ్చడి అంటారు. ఆవకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి, పీత పచ్చడి, చేప పచ్చడి, రొయ్య పచ్చడి, చికెన్ పచ్చడి, చికెన్ పచ్చడి ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఎండ్రొయ్యల టమాటా తొక్కు చాలా సూపర్ గా ఉంటది. ఆ సామాన్ ఎలా అందుకో మరి. ఇప్పుడు ఆ మూగులు పెట్టినా పొయ్యి వెలిగించు. ఎండ్రోయిల టమాటా తొక్కు అన్నాం కదా, ఈ ఎండ్రోయిల ముందు వేయించుకోవాలి. వేయించు. నాకు డౌట్ వచ్చింది బాబాయ్, ఆల్రెడీ ఎండ్రొయ్య మళ్ళీ ఎందుకు ఆపటం? ఎండిపోయిన రొయ్యని వేపితే సువాసన వెదజల్లుతుంది. ప్లేట్లో తీసి ఇప్పుడు ఏం చేయాలి బాబాయ్? ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో ఓ 10 గరిటెల నూనె వేసేయ. ఇప్పుడు ముందు జీలకర్ర వేస్తున్నాం, తర్వాత వెల్లుల్లి, కొంచెం దొరగ వేపయ్యిల్లి, ఇవి కరివేపాకు వేస్తాం. తర్వాత ఎండుమిర్చి, తర్వాత పసుపు వేయాలిగా. ఏంటి మరి టమాటా వేస్తాం. ఒరే బాబాయ్, ప్రతిసారి నేను చెప్పవలసింది అన్నీ వేసాము, మరి దాని అమృతం ఎదురా ఉప్పు. అసలేంది మర్చిపోతాను కదా. మరి అది ఉప్పు ఎంత, 2 స్పూన్లు అయినా? ఒక స్పూనే రా చాలు. వేసావు కదా, ఇప్పుడు దాంట్లో కారం వేస్తాను. ఏంటి నిన్ను మిర్చి వేసావు అంత కారం వేస్తాం ఏంటి? పర్లేదే, ఆ మిర్చి ఎన్ని మిర్చిరా, ఈ కారం కారమే. మూత పెట్టు, ఒక 2 నిమిషాల నుంచి, అది ఒక 2 నిమిషాల నుంచి బాబాయ్. కుర్రబ్బండి కుర్రబ్బండి, ఒకసారి దాన్ని అన్న చేయినా, మిమిక్రీ చేస్తావా? చేయి కుర్రబ్బండి, రెడీ. అది గుర్రబండి చేయటం ఏంటరా? గుర్రబండి వినపడలేదు. ఏమి ఏమనిపడి శబ్దం ఏమొచ్చింది? వినపడదు, ఎందుకంటే గుర్రం ఆ రోజు మౌండ్ రాతం. గుర్రం మౌండ్ రాతం ఆ పని బండి శబ్దం ఉన్నా రావాలి కదా. బండి శబ్దం అంటే దూదులే అవుతుంది, బండి దూదులో శబ్దం ఏమవుతుంది? నీలాంటి కర్మరా గుర్రబండి. మా ఊర్లో గుర్రబండి ఏంటంటే ఎలా అవుతుంది? బ్రహ్మాండమే అదింటది. ఇది మరి ఆరనరా, ఆ తాడు కర్ర ఉండదు కదా, ఈ చక్రానికి కొడతా అది గుర్రపడ చేయండి. అబ్బాయి బాబాయ్ చూడోసారి, 2 నిమిషాలు అయిపోయింది కదా, బాగా మగ్గిండు. టమాటాలతో బాగా మగ్గింది కదా, ఇప్పుడు దాంట్లో ఏం చేస్తాం అంటే రొయ్యలు వేస్తాం. 2 రొయ్యలు మరి కలిపా కదా. అబ్బాయి చూస్తా కదా కళ్ళు సరిపడలేదు, ఎవరైనా అప్పు తెచ్చుకోవాలి. అంటే నా 2 సరిపడలేదు. అప్పు లోటు ఉండేరా నీకు, మళ్ళీను ఈ కళ కూడా ఉందా నీకు? లేదులే, అంటే అది కూడా ఒక కళ కదా. సరిగానన్న, పొయ్యి ఆఫ్ చేసి ఇక ఆవ పిండి వేస్తాను కలుపు. ఇది ఎందుకు వెళ్ళి బాబాయ్? ఎందుకేనండి, మరి ఆవు పిండి వేస్తేనే ఆ రుచి వస్తుంది. తొక్కు కదా, తొక్కు రుచి రావాలంటే ఆవు పిండి వేయాలి. ఇక నిమ్మకాయ రసం కూడా వేస్తాను. ఇప్పుడు ఏంటంటే రా, ఈ ఎండ్రోయిల్తో టమాటా తొక్కు ఈవేళ కాకుండా రేపు పొద్దున అన్నంలో వేసుకుని తింటే ఉంటుందిరా. మళ్ళీ వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని, ఇది వేసుకుని నెయ్యి వేసుకుని తింటే అబ్బో మామూలుగా ఉండదు. బాబాయ్ ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? ఇది వారం లోపల్లో తినేయాలిరా. అవునా? ఎందుకంటే ఎక్కువైతే పాడైపోద్ది. అదే రా తొక్కు, అది తీసుకో, అది తీసుకుని అందులో తీ.
ముందుగా కడాయిలో ఎండురైల్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో నూనె వేసి వేడెక్కాక అందులో జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, పసుపు, టమాటా ముక్కలు, ఉప్పు, కారం వేసి 5 నిమిషాలు మగ్గించి అందులో వేయించిన ఎండురైలు వేసి బాగా కలిపి అందులో ఆవపిండి నిమ్మరసం వేసుకుంటే ఎండురైల టమాటా తొక్కు రెడీ.